एवरीवन वेलकम टू सूर्य श्री चैनल आई एम सूर्य एल्लारु कैसा इरुक्का नल्ला इरुक्का टुडेस व्लॉग चेसी हाउ टू रीच मनाली वेयर टू स्टे एक्सेट्रा एक्सेट्रा अन्नी कूडा ई वीडियोलो मनं तेलुसुकुंदाम अयिते मनाली इज अ वेरी ब्यूटिफुल डेस्टिनेशन इन समर आर विंटर एप्पुडु वेल्लिना गानी चाला बागुंटुंदी अयिते हाउ टू रीच हैदराबाद नुंचि मनकु मनाली की डायरेक्ट फ्लाइट्स गानी ट्रेन्स गानी एमी लेवु सो मनमु हैदराबाद नुंचि चंडीगढ़ वया चंडीगढ़ आर दिल्ली एदो ओक डेस्टिनेशन चूज चेसुकोवच्चु हैदराबाद नुंचि चंडीगढ़ फ्लाइट लो वेल्लोच्चु फ्लाइट नुंचि मनाली हैदराबाद टू चंडीगढ़ फ्लाइट लो वेल्लाली अक्कड नुंचि मनमु चंडीगढ़ नुंचि मनाली की बस आर क्याब बुक चेसुकोनि रीच कावच्चु फ्लाइट जर्नी वच्चेसि हैदराबाद नुंचि चंडीगढ़ की 6 अवर्स टाइम पड़ती मल्ली नेक्स्ट चंडीगढ़ नुंचि मनाली की 300 किलोमीटर्स डिस्टेंस उंटुंदी 7 अवर्स टाइम जर्नी पड़ती नेक्स्ट वच्चेसि लेदनुकुंटे बजेट लो वेल्लालनुकुंटे हैदराबाद नुंचि ढिल्ली की निजामुद्दीन एक्सप्रेस नडुस्तुंदी ट्रेन लो अक्कड नुंचि मल्ली मनमु ఢిల్లీ నుంచి మనాలికి బస్సెస్ ఉంటాయి అట్లా కూడా వెళ్ళొచ్చు లేదనుకుంటే చండీగర్ నుంచి కల్కాకి ట్రైన్స్ ఉంటాయి కల్కా నుంచి మనాలికి వెళ్ళొచ్చు మీకు ఎట్లాంటి బడ్జెట్ ఉంటే ఎట్లా టైం ని బట్టి టైం బాగుంది అని అనుకుంటే ట్రైన్ జర్నీస్ లో వెళ్ళొచ్చు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి లేదనుకుంటే బస్సెస్ ఫ్లైట్ లో వెళ్ళొచ్చు టైం కొంచెం సేవ్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి मन को माल रोड मनाली माल रोड माल रोड चाला होटल्स अवेलेबल उंटाई मन बजेट उंटाई 1800 नुंची 800 नुंची स्टार्ट 1500 वरकु मन बजेट उंटाई माल रोड सेंटर लो तीसुकुंटे मन को अन्नीटिकी दग्गरगा उंटुंदी लोकेशन्स की कोंचेम कास्ट एक्कुवैना सरे गानी सेंटर लो तीसुकुंटे मन को चाला बेनिफिट उंटदन्नमाट कोंचेम अंत रिस्क अनिपियदु एंदुकंटे मनाली अंटे ओक हिल एरिया काबट्टी नडवडानिकि गानी कोंचेमु మనకు అలవాటు లేని ప్లేస్ కాబట్టి కొంచెం ప్రాబ్లమాటిక్ గా అనిపిస్తుంది అయితే అక్కడ వెళ్ళిన తర్వాత మనం చూడవలసిన ప్లేసెస్ ఏంటి అక్కడ లోకల్ లో తిరగడానికి అంటే అరౌండ్ 10 కిలోమీటర్స్ మనాలి నుంచి దూరంలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేయాలని అనుకుంటే మనకు అక్కడ రెంటల్ బైక్ గాని స్కూటీ గాని తీసుకుంటే చీప్ గా అనిపిస్తుంది మనము తొందరగా కూడా ప్లేసెస్ కవర్ చేయవచ్చు అలాంటి ప్లేసెస్ చాలా ఉంటాయి నెక్స్ట్ డే వచ్చేసి మనము కొంచెం దూరంగా ఉన్న సోలాంగ్ వ్యాలీ గాని రోహ్తాంగ్ పాస్ గాని అలాంటి వెళ్ళడానికి 4x4 వెహికల్స్ అనేటివి అక్కడ అందుబాటులో ఉంటాయి మన ఓన్ వెహికల్స్ వెళ్ళడం కొంచెం కష్టం అన్నమాట మళ్ళీ అక్కడ గవర్నమెంట్ రోహ్తాంగ్ పాస్ వెళ్ళాలంటే గవర్నమెంట్ పర్మిషన్ అవసరం ఉంటుంది పర్మిట్ అదే 4x4 వెహికల్స్ అయితే మనము అక్కడ కూడా కొన్ని మాత్రమే ఆలోచిస్తారు ఎందుకంటే స్నోలో వెళ్ళాలంటే మన కార్ టైర్స్ కి చైన్స్ ఉండాలన్నమాట ఇదంతా రిస్క్ ఎందుకు మళ్ళీ అక్కడ కొంచెం హిల్లీ ఏరియా కాబట్టి 4x4 వెహికల్స్ ఏ అక్కడ చాలా బాగా రన్ అవుతాయి అందులో వెళ్తేనే సేఫ్ గా ఉంటుంది అయితే ఇప్పుడు మనం చూడవలసిన ప్లేస్ హిడింబా టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది అక్కడ దేవదారు ట్రీస్ ఉంటాయి కోన్ షేప్ లో ఉంటుంది ఈ టెంపుల్ వుడెన్ టెంపుల్ అన్నమాట చాలా ఫేమస్ అన్నమాట అక్కడ మనము ఫర్ రాబిట్స్ తో పిక్స్ తీసుకోవచ్చు యాక్స్ ఉంటాయి యాక్స్ అంటే జడల బర్రెలు వాటితో కూడా మనం ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు అక్కడ లోకల్స్ 20 50 అట్లా 100 ఛార్జ్ చేస్తారు చాలా బాగుంటుంది వశిష్ఠాబాద్స్ వశిష్ఠ టెంపుల్ ఉంటుంది ఇది కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అక్కడ హాట్ స్ప్రింగ్స్ వాటర్ కి ఫేమస్ అన్నమాట వశిష్ఠ ముని పేరు మీద అక్కడ టెంపుల్ ఉంటుంది ఒకటి అక్కడ లోకల్ గా హాట్ బాత్స్ ఉంటాయి అంటే వేడి వేడి నీటి బుగ్గలు అని అంటారు కదా అవి ఉంటాయి అన్నమాట అందులో స్నానం చేస్తే చాలా ఔషధ గుణాలు ఉన్న వాటర్ అన్నమాట అది ఎటువంటి డిసీజెస్ ఉన్నా గానీ పోతాయని ఒక నమ్మకం అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి జోగిని వాటర్ ఫాల్స్ ఇవి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాయి మనాలి నుంచి ఇది కూడా చాలా అద్భుతమైన లొకేషన్ మనాలిలోని వాటర్ ఫాల్స్ గాని రివర్ ఫ్లోయింగ్ ఏరియా గాని చాలా అద్భుతంగా ఉంటుంది పైన్ ట్రీస్ అండ్ దేవదారు ట్రీస్ తోటి నెక్స్ట్ వచ్చేసి వన్ విహార్ ఇది మనాలిలోనే లొకేటెడ్ అయి ఉంటుంది ఇది గవర్నమెంట్ కట్టించిన ఒక పార్క్ అన్నమాట పిల్లల్ని తీసుకొని జస్ట్ సరదాగా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు మరి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు జస్ట్ ఒక పార్క్ గవర్నమెంట్
బిల్డ్ చేసిన పార్క్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మను టెంపుల్. మను టెంపుల్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనాలి నుంచి. మను చరిత్ర రాసిన ముని ఉంటాడు కదా, అతని పేరు మీద నిర్మించిన టెంపుల్ అన్నమాట. ఇది కూడా ఒక వుడెన్ టెంపుల్. ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. హిమాలయ నింగింప బుద్ధిస్ట్ టెంపుల్, ఇది ఒక ఫేమస్ బుద్ధిస్ట్ మాన్స్టరీ. ఇది కూడా చూడవలసిన ఒక అద్భుతమైన ప్రదేశము. మ్యూజియం ఆఫ్ హిమాచల్ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్, అందులో ఆన్సియంట్ అంటే పూర్వం మనాలిలో ఉన్న ట్రైబ్స్ కానీ ప్రజల యొక్క హిస్టరీ, కల్చర్ అండ్ ఫోక్, వాళ్ళ ట్రెడిషన్, వాటికి సంబంధించిన అన్ని వస్తువులు కానీ వాళ్ళ దుస్తులు కానీ అవన్నీ ఉంటాయన్నమాట. దీన్ని కూడా మనం విజిట్ చేయవచ్చు. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. ఇది ఏప్రిల్ టు నవంబర్ 9 AM నుంచి 7 PM వరకు రీఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ డిసెంబర్ నుంచి మార్చ్ వరకు 10 AM నుంచి 6 PM వరకు ఓపెన్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బియాస్ రివర్లో రాఫ్టింగ్. ఈ రాఫ్టింగ్ వచ్చేసి 10 AM నుంచి స్టార్ట్ అవుతుంది. మనము 1 అవర్ రివర్ రాఫ్టింగ్ చేయవచ్చు. దానికి మనం ఎంత టైం రివర్ రాఫ్టింగ్ చేస్తామనే దానిపైన దాని యొక్క ఫీ అనేది ఆధారపడి ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 500 నుంచి 2000 వరకు ఉంటుంది రివర్ రాఫ్టింగ్కి. నెక్స్ట్ వచ్చేసి నగ్గార్. నగ్గార్ అనే విలేజ్ 14 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనాలి నుంచి. ఇక్కడ దేశమధురు మూవీ షూటింగ్ జరిగిందనమాట. అక్కడ రమాప్రభ వాళ్ళు ఉండే ఏరియా ఉంటుంది కదా, అదన్నమాట. ఇక్కడ నగ్గార్ క్యాస్టల్లోనే ఈ షూటింగ్ జరిగింది. ఈ నగ్గార్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ట్రెక్కర్స్ కానీ ట్రెక్కింగ్కి వచ్చే వాళ్ళు కానీ క్యాంపింగ్ చేసుకుంటారు అన్నమాట. ఇది మెయిన్ ఏరియా. నగ్గార్ క్యాస్టల్ కూడా చాలా ఫేమస్. చాలా బాలీవుడ్ మూవీస్లో కూడా ఈ నగ్గార్ క్యాస్టల్లో షూటింగ్స్ జరిపారు. ఇది ఒక నగ్గార్ క్యాస్టల్ అనేది ఒక పురాతనమైన ఒక రాజభవనము. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ అనేది క్లోజ్ చేసేసింది. నెక్స్ట్ వచ్చేసి అర్జున్ గుహ. ఇది 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనాలి నుంచి. మనం వాకబుల్లో వెళ్ళాలంటే 45 మినిట్స్ పడుతుంది. ఆ గుహని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే కూడా 45 మినిట్స్ పడుతుంది. ఇది మనాలి నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పిర్ని విలేజ్కి దగ్గరలో ఉంటుంది అర్జున్ గుహ అనేది. నెక్స్ట్ వచ్చేసి రహాలా ఫాల్స్. ఇది 11 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది ఒక పిక్నిక్ స్పాట్ అన్నమాట. ఇవన్నీ వాటర్ ఫాల్స్ కూడా చాలా అద్భుతంగా సీనరిక్గా ఉంటాయి. ఇక్కడ ఫోటోగ్రఫీ చాలా ఫేమస్. నెక్స్ట్ జెనా వాటర్ఫాల్. ఈ జెనా వాటర్ఫాల్ అనేది జెనా విలేజ్కి దగ్గరలో ఉంటుంది. ఇది కూడా అద్భుతమైన సీనరిక్ ప్లేస్. ఇక్కడ ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా వస్తుంది అన్నమాట. వాటర్ ఫాల్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనాలి క్లబ్ హౌస్. ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనాలి నుంచి. మనాలి శాంక్చురీ. మనాలి శాంక్చురీలో బర్డ్స్, యానిమల్స్, మళ్ళీ ఫ్లోరా అండ్ ఫనా చాలా బాగుంటుంది. ఇది కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనాలి నుంచి. నెక్స్ట్ వచ్చేసి జగత్సుఖీ విలేజ్. ఇది 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఈ విలేజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే రూఫ్ స్టోన్స్ తోటి. ఈ విలేజెస్ యొక్క రూఫ్స్ అనేటివి ఇండ్లు. ఆ విలేజ్లో ఉన్న ఈ ఇండ్ల యొక్క రూఫ్స్ అనేటివి స్టోన్స్తో బిల్డప్ చేశారు. అక్కడ ఒక 1500 హౌసెస్ వరకు ఉంటాయి. ఇక్కడ కూడా ఇది ఒక అద్భుతమైన అందమైన విలేజ్ అన్నమాట. చూడాలంటే చూడొచ్చు. ఇది 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనాలి నుంచి. నెక్స్ట్ వచ్చేసి నెహ్రూ కుండ్. ఇది 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది అద్భుతమైన ఫోటోగ్రఫీకి ఒక మంచి సీనరిక్ ప్లేస్ అన్నమాట. నెక్స్ట్ గాయత్రి టెంపుల్. ఇది మనాలి నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మాతా గాయత్రి దేవిని అక్కడ కొలుస్తారనమాట. ఇది కూడా ఒక వుడెన్ టెంపుల్. ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సియాలి మహాదేవ్ టెంపుల్. ఇది 0 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అంటే మనాలి నుంచి దగ్గరలోనే ఉంటుంది సియాలి మహాదేవ్ టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి గౌరీ శంకర్ టెంపుల్. ఈ చాలా టెంపుల్స్, ఈ వాటర్ ఫాల్స్ అనేటివి మనాలికి దగ్గరలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒక డేలో స్కూటీ పైన కానీ బైక్ పైన కానీ చూసేయచ్చు. నెక్స్ట్ రోజీ వాటర్ ఫాల్స్. ఇది చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్ అన్నమాట మనాలిలోనే. ఇది కూడా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అయితే మనాలిలో వింటర్ కార్నివాల్ చాలా బాగా జరుగుతుంది. అయితే సోలాంగ్ వ్యాలీలో
మనము చేయవలసిన అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఏమిటంటే పారాగ్లైడింగ్, స్కీయింగ్, జోర్బింగ్ ఇవన్నీ చేస్తారన్నమాట. వింటర్లో అయితే ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి, సమ్మర్లో కొన్నే ఉంటాయి. స్కీయింగ్ అనేది వింటర్లో చాలా ఫేమస్. ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు. దేశంలో నుంచి చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తారు. ట్రైనర్స్ కూడా ఉంటారన్నమాట. వాళ్ళ సమక్షంలోనే స్కీయింగ్కి ట్రైనింగ్ ఇస్తారు. గ్లైడింగ్కి 1000 నుంచి 4000 వరకు ఛార్జ్ చేస్తారు. మన టైమింగ్ని బట్టి అదే అట్లా మనకు 40 మినిట్స్ అట్లా రైడ్ ఉంటుంది. జోర్బింగ్ అంటే ఒక ట్రాన్స్పరెంట్ బాల్ అన్నమాట, పెద్ద బాల్ ఉంటుంది. అందులో ఇద్దరు మనుషుల్ని ఉంచి ఒక పైన హిల్ ఏరియా నుంచి కిందికి స్లోప్కి జారనిస్తారన్నమాట. స్లైడింగ్ ఉంటుంది. దీనికి 500 వరకు ఛార్జ్ చేస్తారు. దీన్ని జోర్బింగ్ అని అంటారు. నెక్స్ట్ స్కీయింగ్ అంటే మంచు పైన చేసే ఒక యాక్టివిటీ అన్నమాట. ఇంకా అక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి స్నోలో వెళ్ళేవి, వాటిపైన కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ. పక్కకు ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి, మ్యాగీ, ఎగ్ నూడిల్స్ అవి దొరుకుతాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. రోహ్తాంగ్ పాస్కి వెళ్ళాలంటే మాత్రము డైలీ 400 డీజిల్ వెహికల్స్కి, 800 పెట్రోల్ వెహికల్స్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అంతకుమించి పర్మిషన్ ఉండదు గవర్నమెంట్ నుంచి. మళ్ళీ తర్వాత వాటికి పర్మిషన్ కోసమని మన వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వెహికల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. మళ్ళీ పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలన్నమాట మన వెహికల్ది. అయితేనే వాళ్ళు వెళ్ళనిస్తారు రోహ్తాంగ్ పాస్కి. అది కూడా మే నుంచి సమ్ నవంబర్ 6 సెప్టెంబర్ వరకే పర్మిషన్ ఉంటుంది. తర్వాత డిసెంబర్ నుంచి పర్మిషన్ ఉండదు అనుకుంటున్నాను నేనైతే. ఈ బడ్జెట్ వచ్చేసి మనకు అసలు టోటల్ బడ్జెట్ వచ్చేసి రిటర్న్ ట్రాన్స్పోర్ట్తో సహా చెప్తున్నాను 3000 ఏమో ట్రాన్స్పోర్టేషన్కి అవుతుంది, ఫుడ్కు 3000 అవుతుంది. మిసెలేనియస్ అంటే ఇతర ఖర్చులు ఉంటాయి కదా. మళ్ళీ తర్వాత మనము ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నామో అదంతా మన పైన డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ నేను మిసెలేనియస్కి ఒక్కోలకు చెప్తున్నాను ఇవంతా కూడా. ఒక్కరి ఖర్చు అనమాట 1000 మొత్తం కలిపి. ఒక్క మనిషికి 10,000 అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇంకెక్కనే అవుతుంది కానీ తప్ప మాత్రం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్రెస్ బెల్ ఐకన్ ఆల్సో, డోంట్ స్కిప్ full watch.